Zone Ads, world of local business info. Subscribe to our channel, click the bell icon and select all. Coaching to youngsters in and around this side of the city. To brief our coaching facility and go with seniority first, we have our mentor MV Narasimha Rao Garu, who played Test for India and also happens to be a member of ECB. Additionally, he also was in head coach of Ireland national team. Mr. Narasimha Rao Garu will visit our Hyderabad facility every year, and then he'll be providing his mentoring techniques and also updates with all our keeping in mind the players and also the coaching staff. Coming to our head coach, Mr. Venkat Swarup, is the head coach of the academy and is certified by International Cricket Council, ICC. He's an MS Dhoni Cricket Academy certified and also Jaunty Rhodes Way Level 1 certified. He's also currently the head cricket coach of Osmania University. We also have Rahul Madireddy as an assistant coach, and he's also certified by Jaunty Rhodes Way Level 1. Additionally, we have two more stalwarts. We have Mr. Rajshekhar, who has expertise in personality development and mindset, which is very, very central to every cricketer's development. And also we have Mr. Dr. M. Manjunatha, a renowned sports injury rehab specialist. He holds a diploma in sports medicine and will be monitoring sports injuries and nutrition of the players, which is very important. This is the complete team, and this year we will be organizing our 8th summer camp, ensuring all the COVID guidelines which are in place, and we'll be duly following out without any hindrances to the safety. So firstly, I request MLR Garu to felicitate our very own Tilak with Solova Memento and okay. మార్నింగ్ వన్ అండ్ ఆల్. ముందుగా అందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. స్వరూప్ సార్, పరిలక్ష్మణ్ సార్, ప్రిన్సిపల్ సార్, రాజశేఖర్ సార్, సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ చాలా మంచి ఆపర్చునిటీ అకాడమీ పెట్టినందుకు సెయింట్ మార్టిన్ స్కూల్కి థ్యాంక్ఫుల్ చెప్తున్నా. యంగ్స్టర్స్కి మంచి ఛాన్స్ దొరికింది లర్న్ చేయడానికి. స్వరూప్ సార్ ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్ కోచ్, అండ్ రాజశేఖర్ సార్. సో లర్న్ ఎర్లీ. అండ్ మై సజెషన్ ఫర్ యంగ్స్టర్స్ ఈజ్ టు రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. పెద్దవాళ్ళకి అందరికీ మంచిగా రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇస్తే అది మనం ముందుకు తీసుకెళ్తుంది. అది మా చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ కానీ మా కోచ్ కానీ నేర్పించారు. మన పెద్దవాళ్ళకి పేరెంట్స్ కానీ అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. అది మనం లైఫ్లో ముందుకి తీసుకెళ్తుంది. సో హార్డ్ వర్క్, అందరూ హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి, ఫిట్నెస్ పైన మంచిగా చేయాలి.
ఇప్పుడు 76 ఇయర్స్ కూడా మంచి ఇన్స్పిరేషన్ మన అందరికి. 76 ఇయర్స్ కూడా సైక్లింగ్ చేశారు, హైదరాబాద్ నుంచి బెంగళూరు సైక్లింగ్ చేశారు. సో ఇట్స్ గ్రేట్ థింగ్ ఫర్ అస్, మంచి ఇన్స్పిరేషన్. సో అందరూ నేర్చుకుంటా, ఎంత వీలైతే అంత అందరినీ చూసి నేర్చుకుంటా ఉన్నాను. ఎంఎల్ఆర్ గారు, ఎనీ వర్డ్స్ ఫ్రమ్ యువర్ సైడ్ ఫాలోడ్ బై తిలక్, ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ తిలక్. నేటి క్రికెట్ కోచింగ్ ప్రోగ్రామ్కు ముఖ్య అతిథిగా వెచ్చేసిన తిలక్ వర్మ గారు మరియు మా పార్ట్నర్ చంద్రశేఖర్ యాదవ్, జ్యోతిషన్ యాదవ్ మరియు మా ప్రిన్సిపాల్ గారు రవీందర్ గారు, వెంకటేష్ గారు, డాక్టర్ మంజునాథ్ గారు, క్రికెట్ కోచ్ రాజశేఖర్ మరియు స్టూడెంట్స్, ఇక్కడ మంచి అవకాశం ఉన్నది మీరు క్రికెట్ నడుచుకుంటందుకు. ఇక్కడ చిన్నపిల్లలను చూస్తుంటే చాలా సర్ప్రైజ్ అవుతున్నా. ఈ ఏజ్ నుంచే మీరు మంచి కోచ్, అతను కోచింగ్ క్రమశిక్షణ నేర్చుకొని మళ్ళీ తిలక్ వర్మ లాంటి ప్లేయర్ తయారు కావాలి. నేను ఇప్పుడు 76, మీ తాత ఏజ్, ఇప్పటికీ మేము సైక్లింగ్ రన్నింగ్ స్విమ్మింగ్ అన్నీ చేస్తూనే ఉంటా. అందుకే డైలీ మీరు మంచి ప్రాక్టీస్ చేస్తుంటే మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటే స్కూల్ కూడా మీరు సైకిల్ మీద రావాలి. మా స్కూల్కు సైకిల్ మీద వచ్చిన వాళ్ళకు వాళ్ళకి స్పేర్ పార్ట్స్ అంతా మేము ఫ్రీ ఇస్తుంటుంటాం మా స్కూల్ వాళ్ళకు. మళ్ళీ మా ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరైతే స్టూడెంట్స్ కాలేజ్కి వస్తారో వాళ్ళకి 50% మీద సైకిల్ కూడా అక్కడ ఫ్రీ ఇస్తుంటాం. ఒకటి ఏంటంటే పొల్యూషన్ చాలా అవుతున్నది, ప్రతి ఒక్కరు స్టూడెంట్ సైకిల్ మీద వస్తే ఫిట్నెస్ బాగుంటుంది, పొల్యూషన్ ఉండదు. మరి నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించినందుకు అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో విల్ నాట్ వేస్ట్ ఫర్దర్ మోర్ టైమ్, యూఆర్ వెరీ ఇంపార్టెంట్ గెస్ట్ అవుట్. సో విల్ క్విక్లీ రిక్వెస్ట్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు టు ఫెలిసిటేట్ బోత్ జయకిషన్ యాదవ్ గారు అండ్ ఆర్ఎస్ యాదవ్. ఓకే, so much everyone for being a part of this ceremony, and I request the vote of thanks to be given by Mr. Srinivas Gar. So good morning to one and all present here. So today's really it's a great day to all of us, and then our sir chairman sir has come on time, and then maybe the cricket academy has been started in this St. Martin school, and then in fact openly when I just look in the morning situation, so can say after the lockdown I have seen that I can see full glow has come to the school now, because I have seen that I can see more number of students. And maybe that cricket academy we just planned to start earlier, but due to lockdown it was little delayed. And Mr. Swaroop was very active, and then he has been in touch with us, and then he has just been telling about all the informations how it has been going on. And then especially Mr. Rajasekhar Yadav sir, and then he was also keen interested in this, and then he just told in the beginning days, okay sir, we'll just start up. And then with the support of Mr. Jaikishan Yadav garu and our MLR sir, our chairman sir, for this the group of schools, really it's a great day. And then we need to get the inspiration from our chairman sir, because now he is at the age of 76, and then every day when I look back the status, so daily somewhere than the other he used to cycling, he used to swimming, he'll just keep lot of the status update every day. So thank you so much sir, and then we need to learn from you, but maybe how we can just reach that level maybe we are not knowing, still we can try. Okay, and about our the chief guest Mr. Tilak Verma, and then I just heard about lot of you Mr. Tilak Verma, and the looks very pretty handsome, and that good personality now for the game really it is needed, so I can just appreciate. And the word which he told is, and the really like respect to the people, so it was a golden word, I just took it in my heart. And then once when you respect to the elders or the people whoever is in and around surroundings, so definitely you can reach to the, you can sit to the top position in your life. So my dear children, so learn respect, you can say how to give to the people, and then in fact when you just start respecting to the people, automatically you can get the respect from others. So respect to everyone, so including maybe the low profile person also, you need to give respect. So that was a good the quote given me in the morning, and then it was very inspiration the quote to all of us. So maybe this academy, maybe within a short time, So the number has been increased up to 25-26, and then still more number of children are waiting. And once it is really in the full length start, maybe you can get more number of students. So maybe I wish the Cricket Academy to all the best, and then I just wanted to see more Tilak Vermas in the future. Now maybe this academy, and then Mr. Swaroop, I think Venkat, Mr. Coach,
and then all the people, and then definitely we strive hard, and then in fact I am a cricket player. Now maybe when I was in the school level or the college level, now, but at this stage maybe sometimes I told Swarup also yesterday, sir, we can come for a match, sir, we'll play one day and then I'll just along with our team. So definitely I'll be joining somewhere than the other, sir. And the really, so thank you very much, Miller, sir. And then he is having a lot of the precious time. So every second is important for him. And then all the all our people, all the directors, Mr. J. Kishan Yadav, sir, and then Mr. Chandrasekhar Garu, and then Mr. Rajasekhar, whoever has not come also, I should appreciate those people's effort. So thank you so much. And they're wishing you all the best. May God bless you.